ఈ స్పీచ్ వాక్ స్వాతంత్రపు హక్కు, ఈ వాక్ స్వాతంత్రపు హక్కుని ప్రోత్సహించడం కోసం ఏర్పాటైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు చివరికి వాటికి తొక్కి పడేసేటువంటి నిబంధనలకు విరుద్ధంగా లేకపోతే ఉద్రిక్తతను రెచ్చగొట్టే విధంగా ఉండేటువంటి వాటిని ఆపేటటువంటి సందర్భంలో నాయకులు ఇచ్చేటువంటి ప్రకటనల్ని ఆపేటువంటి అధికారం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నిర్వహించేవాడికి ఉందా? అది ప్రశ్న. ట్విట్టర్ ఏకంగా అమెరికా దేశాధ్యక్షుడి అకౌంట్నే బ్లాక్ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. దాన్ని ఇప్పుడు ఎలన్ మాస్క్ పునరుద్ధరించిన, ట్రంప్ అయితే దాన్ని వాడట్లేదు, బట్ ఫ్రీ స్పీచ్ నా ఉద్దేశం అంటూ ఎలన్ మాస్క్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు యాపిల్ ట్విట్టర్ని తమకు సంబంధించినటువంటి యాప్ స్టోర్లోంచి తీసేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఎలన్ మాస్క్ యాపిల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించాడు. ఫ్రీ స్పీచ్ని మీరు తొక్కేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తారా? ఫ్రీ స్పీచ్లో ఇక్కడ మేము ఎవరిని కూడా ఆపట్లేదు, రిస్ట్రిక్షన్స్ని ఎత్తేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ని కూడా హేట్ స్పీచ్ ఉన్నటువంటి సందర్భంలో ప్రోత్సహించినటువంటి మీరు ఇప్పుడు ఫ్రీ స్పీచ్ ఇస్తుంటే దాన్ని అడ్డుకుంటారా అంటూ నిలదీస్తూ వరుస ట్వీట్లతో నిలదీస్తూ వచ్చారు. దీనికి యాపిల్ సమాధానం చెప్తుందా, లైట్ తీసుకుంటుందా చూడాలి.